అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని ఇండియా కూటమి సభ్యులతో కలిసి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మధుసూదన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉరవకొండ పట్టణంలోని డ్రైవర్స్ కాలనీలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మధుసూదన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేయబోయే పథకాల గురించి వివరించారు. తనని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఉరవకొండ నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. అనంతరం మధుసూదన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉరవకొండ నియోజకవర్గంలో తీవ్ర వర్షాభావంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఉరవకొండ నియోజకవర్గంలో వేలాది ఎకరాల్లో మిరప పంటను సాగు చేశారని, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేకుండా పోయాయని, గత సంవత్సరం క్వింటాల్ మిర్చి ధర 50,000 రూపాయలు ఉండగా ఈ సంవత్సరం కేవలం 10,000 రూపాయలు మాత్రమే మిర్చి ధర ఉండడంతో రైతులు తీవ్రస్థాయిలో నష్టపోయారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 3,000 కోట్ల రూపాయలతో రైతులకు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయారని, రైతుల విషయంలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల అవలంబిస్తున్న ధోరణి చాలా దారుణంగా ఉందని, ఇప్పటికే విద్యుత్ విపరీతంగా పెరిగాయని, సామాన్యులు విద్యుత్ బిల్లు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారని, ఇటువంటి సమయంలో రైతుల పంట పొలాల్లో విద్యుత్ మీటర్లు బిగించడం అన్యాయమని, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తీవ్ర వర్షాభావంతో వర్షాలు లేకుండా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకుండా ఉంది. ఈరోజు నియోజకవర్గంలో మిరప వేలాది ఎకరాల్లో పంట మరి సాగు చేశారు. పంట బాగా వచ్చినప్పటికీ పంటకు ధరకు గత సంవత్సరం 50,000 ఉంటే ఈరోజు 10,000 12,000 పలుకుతూ ఉంది. మరి ఆ రోజు జగన్ గారు అధికారంలోకి వస్తే మేము 3,000 కోట్ల రూపాయలు స్థిర నిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పినప్పటికీ ఏది మరి ఏ ఆశయం ఏది కానీ మరి ధరలు నియంత్రణ చేయడం లేదు. మరి బ్రోకర్లు మధ్య దళారీలు రైతులను మోసం చేస్తున్నారు. ఈరోజు మిరప ధరకు మరి మిరపకు అన్ని పంటలకు గిట్టుబాటు ధర చేయాలని చెప్పి మేము కోరుతా, కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. అదేవిధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీటర్లు బిగించి రైతులను మోసం చేయాలని ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే మరి విద్యుత్ ధరలు విపరీతంగా పెరిగిపోయి రైతులు కానీ మామూలు సామాన్య ప్రజానికం కానీ తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మీటర్లు బిగి